నమస్తే అండ్ వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అంటూ ఆవిడ పరామర్శ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 3 రోజులుగా యాత్ర అయితే జరుగుతోంది. అంటే గతంలో మనం ఒక విషయం గుర్తు చేసుకుంటే గనక, బాలకృష్ణ కూడా ఎవరైతే బాబు అరెస్ట్ ను తట్టుకోలేక చనిపోయారని చెప్తున్నారో వాళ్ళకి నేనున్నాను అంటూ, నేను వస్తున్నాను, నేను ముందుండి నడిపిస్తాను, ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన పరామర్శ యాత్ర చేపడతారనుకున్నారు. అనూహ్యంగా భువనేశ్వరి గారు ఇప్పుడు తెర మీదకి వచ్చారు. సో అసలు లోకేష్ ఎక్కడున్నారు, లోకేష్ పరిస్థితి ఏంటి, భువనేశ్వరి గారు ఏదైతే రాజకీయాలు ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు, పెద్దగా రాజకీయాలు మాట్లాడను అని చెప్పారు, బట్ ఈ యాత్రలో సభలు అయితే ఏవైతే నిర్వహిస్తున్నారో ఆ సభల్లో ఎక్కువగా మనం రాజకీయ విమర్శలు చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడు సార్. నమస్తే 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 అండి. సుందరరామ్ శర్మ గారు. రాజకీయాల గురించి నేను మాట్లాడను, రాజకీయాలు మాట్లాడనని భువనేశ్వర్ గారు చెప్పడం మనం చూసాం. సో ఇప్పుడు 3 రోజులుగా ఏదైతే నిజం గెలవాలి అంటూ చనిపోయిన వాళ్ళకి సంబంధించి పరామర్శ చేస్తూ ఆవిడ వెళ్తున్నారు జనాల్లోకి, అక్కడ తర్వాత పెట్టే సభల్లో ప్రతిదీ కూడా మనం వింటూనే ఉన్నాం. నిన్నటికి నిన్న మాట్లాడిన మాటల్లో కూడా 48 రోజులుగా అక్రమ అరెస్టులతో చంద్రబాబు గారు నిర్బంధించారని, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, ప్రభుత్వం పెట్టే హింసను తట్టుకోలేక పెట్టుబడులు అన్ని కూడా అంటే కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో హింస అరెస్టులు ఇవే ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్వాతంత్రం కావాలి, పోరాటం చేద్దాం, ఇవి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏమంటారు సార్? అంటే భువనేశ్వర్ గారు నిజంగా చెప్పాలంటే ఆమె రాజకీయాలు మాట్లాడను అంటూనే మొదటి రోజు నుంచి రాజకీయాలే మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే ఆమె గాంధీ గారిని తీసుకుని వస్తున్నారు, స్వాతంత్ర పోరాటాన్ని తీసుకుని వస్తున్నారు. గాంధీ గారిని తీసుకురావటంలోనే మనందరికీ కూడా ఒక రకమైనటువంటి అబ్జెక్షన్ ఉంది. ఎందుకని చెప్పంటే గాంధీ మహాత్ముడిని ఎవరు పడితే వాళ్ళు పోల్ చేసేసుకుంటూ కూర్చుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఏదో గాంధీ పేరు పెట్టుకున్నంత మాత్రం నుంచి వాళ్ళందరూ గాంధీలు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఎందుకంటే మనం అంతా మనుషులం, ఒక రకంగా ఉంటాం, అందరం గాంధీలాగా ఉండాలని కూడా అనుకోం. అయితే ఆమెకు తెలియాల్సినటువంటిది ఒకటి ఉంది, గాంధీ గారితోటో లేకపోతే పోల్చుకునేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు. ఏమని చెప్పంటే చంద్రబాబు గారిని తన దగ్గర నుంచి పదవీచ్యుతుణ్ణి చేసేసిన తర్వాతన గాంధీని చంపిన గాడ్సే కంటే, ఔరంగజేబు తండ్రుల్ని చంపి రాజ్యాన్ని లాక్కున్న ఔరంగజేబు కంటే నా అల్లుడు మహానటుడు అని చెప్పనని నీచుడు అన్నాడు అనుకోండి, అది మనం సరిగ్గా చెప్పట్లేదు, మహానటుడు అందాం, ఎందుకంటే అంత మాట మనం ఎందుకు అనుకుంటే. అంటే ఏంటి, ఆయన గాంధీ కాదు గాడ్సే, గాడ్సేని మించినటువంటి వాడు అన్నాడు. అంటే హత్య రాజకీయంగా చేసినటువంటి ఔరంగజేబు తన ఫ్యామిలీ తల్లిదండ్రులు చంపి బయటికి వచ్చినటువంటి వాడి కంటే కూడా ఈయన చాలా ఒక రకంగా చెప్పాలంటే నీచుడు అని చెప్పని ఆయన చెప్పేశారు. ఆ చెప్పేసినటువంటిది మన దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఈమె ఇవాళ రోజున వచ్చేసరికల్లా ఈ మాట మాట్లాడతారు, గాంధీ స్వాతంత్ర పోరాటం ఇవన్నీ కూడాను ఆమె మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇవాళ రోజున ఆమె మీటింగ్లకు వెళ్ళటాన్ని మనం ఏం తప్పుపట్టాం, పరామర్శించటాన్ని తప్పుపట్టాం. కాకపోతే ఆమె మాట్లాడేటువంటి వాటిని ఆమెకు అసలు ఆ అర్హత ఉన్నదా అని చెప్పి ప్రజలు ముఖ్యంగా వేరేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు, ఆ 2014 నుంచి 2019 వరకు చీఫ్ మినిస్టర్గా కర్కట్ట దగ్గర ప్యాలెస్ లో ఉంటే ఎప్పుడన్నా ఈమె ఆయన అందరూ అక్కడ కుటుంబం ఉన్నట్టు మనం చూసామా? చూడలేరు. ఆమె ఎప్పుడూ కూడా ఎక్కడుండేవారు, జూబ్లీ హిల్స్ ఇంట్లో ఉండేవారు, అంతేకాని ఇక్కడెక్కడ ఎప్పుడు లేరు కదా. అటువంటి పరిస్థితుల్లో ఓటు హక్కు కూడా ఆమెకి ఇక్కడ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఇవాళ వచ్చేసేసి ఈ రకమైనటువంటిది చేయటం లేదా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఈ రాష్ట్రంలో లేనటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం గురించి తెలియనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడటము అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే మీరన్నట్టు పరామర్శిస్తాను అని చెప్పంటే మొన్న కూడా బాలకృష్ణ గారు చాలా అత్యద్భుతంగా ఏదో ఒక ఇది చేశారు, నేనే వెళ్తున్నానని. అది ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి గదిలో కూర్చున్న ఆయన జైల్లో కూర్చుంటే ఆయన పోయే పార్టీ ఆఫీసులో వెళ్ళేసేసి చంద్రబాబు నాయుడు గారు చైర్లో కూర్చున్నారంట. దాంతో ఈ చంద్రబాబు గారు తక్కువ ఆలోచన చేయడు, ఎప్పటికైనా కూడా ఈ బాలకృష్ణలు వీళ్ళందరూ ఏంటి, ఈ పార్టీ మన సొంత ఆస్తి కదా అనుకున్నాడేమో. మొత్తం మీద బాలకృష్ణ గారిని పంపించేశాడు. పరామర్శలు ఆయన చేయట్లా, ఆయన పరామర్శించడానికి ఎవరైనా పోవాల్సి వస్తుంది ఇప్పుడు, ఏంటి మీ యొక్క రాజకీయ పరిస్థితి అని చెప్పారండి. ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క భువనేశ్వర్ గారిని ఎందుకు దించారు అని చెప్పారంటే లోకేష్ గారు కూడా సరిగ్గా ఆనటం లేదు. రెండోది లోకేష్ గారు మాట్లాడుతున్నటువంటి పాదయాత్ర మధ్యలో ఆగిపోయింది.
ఇప్పుడు ఆయన గనక ఈ రకమైనటువంటి పరామర్శలకు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నువ్వు ఈ పరామర్శలకు రాకముందా ముందర వెళ్ళి పాదయాత్ర చెయ్యి అని చెప్పని అడుగుతారు. ఆ పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. మొదటి నుంచి మనం చెప్తున్న ఆ పాదయాత్ర ఏదో రాత్రిపూట పగలో ఏదో నడిచేసేసి పూర్తి చేశాడు తప్ప అది లేదు. అక్కడ కూడా రెస్పాన్స్ రాలేదు ఆయనకి, మెయిన్ ప్రాబ్లం లోకేష్కి. కాబట్టి ఇప్పుడు భువనేశ్వర్ గారు ఇవాళ అడుగుతున్నారు, పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి పక్క రాష్ట్రాలకి. మీ పరిశ్రమ కూడా ఉన్నది పక్క రాష్ట్రంలోనే కదా, హెరిటేజీ ఆ బెంగళూరులో ఉంది, తమిళనాడులో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో 14 ఎకరాలు తీసుకుని అక్కడ మీరు ఇది కడతామని చెప్పిన మీరు కట్టలేదు కదా, మరి మీరెందుకు కట్టలేదు, మీరెందుకు మా రాష్ట్రానికి రాలేదు అని ప్రజలు అడగాలి, అడుగుతారు రేపున్న. నెక్స్ట్ ఇంకొకటి, ఆమె కొన్ని కొన్ని మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 3 గంటలే నిద్రపోయేవారు, ఐఎస్పీ తీసుకుని వచ్చారు. ఆ ఐఎస్పి విషయంలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, పాప ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళకి కూడా కొంత ఇది ఉంటుందా అనిపించింది. అది ఏంటంటే ఐఎస్పి తీసుకొచ్చారు, దాని వెనుక చంద్రబాబు గారికి ఎంతో కష్టం ఉంది, ఐఎస్బిలో ఒక్క సీటు కూడా ప్రభుత్వ కోటా కింద ఇవ్వబోము అని ఐఎస్బి వాళ్ళు చెప్పినా కూడా మీ సంస్థ మా హైదరాబాద్ లో పెడితే చాలు మాకు ఇంకేం వద్దు అన్నట్ట. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఐఎస్బి వచ్చి హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రయోజనం జరగాలి, అంతే కదా మనం కోరుకునేది. వాళ్ళు అన్నారట మీ రాష్ట్రంలో కోటా కింద మేమేమి ఇవ్వము అన్నా కూడా పర్వాలేదు పర్వాలేదు మీరు హైదరాబాద్ వచ్చేయండి అన్నాడట. అంటే ఎందుకు అన్నాడు, ఆ స్థలాలు ల్యాండ్లు ఆయన ఏవో ఉంటాయి ఆయనకి కావాల్సినవి, తన పర్సనల్ వ్యక్తిగతంగా చూసుకున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కోట్ల రూపాయలు ఉద్యోగాలు చేసుకుంటున్నారట. మరి కోట్ల రూపాయలు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అక్కడ ఫీజులు కట్టుతారు చేస్తారు వెళ్తారు. ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం జరిగింది, ఈ రాష్ట్ర యువతకి ఏం ఉపయోగం జరిగింది అని అన్నారు. యువత అంటే ఇంకోటి వచ్చింది, ఆమె చెప్పారు యువతంతా పక్క వలసలకి వెళ్ళిపోతున్నారు, అక్కడ పరిశ్రమలకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పనన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, పక్క రాష్ట్రానికి యువత వెళ్ళిపోతుంది అని చెప్పారని మీరు అంటున్నప్పుడు మీరందరూ కూడా ఎక్కడున్నారు, పక్క రాష్ట్రంలోనే ఉన్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి యువత పక్కన బెంగళూరుకో చెన్నైకో వెళ్తుంటే దాన్ని తప్పుపడుతున్న మీరు మరి అమెరికాకి వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐటీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు యొక్క దయ అంటే వాళ్ళందరూ వరుస పోయినట్టు కదా, వాళ్ళందరూ వరుస పోలేదా మరి ఇప్పుడు, మరి వాళ్ళందరూ ఇక్కడే ఉద్యోగాలు ఉండి ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే అమెరికా ఎందుకు పోయారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆమె పాప కన్ఫ్యూజన్లో మాట్లాడుతూ ఉన్నారు ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చాలా గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు, ఆయన ఎంతో కష్టపడ్డాడు, ప్రజల ఆరాటం చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు అనేటువంటిది ఆమెకు కూడా అర్థమైంది. బహుశా ఒక 3-4 రోజుల తర్వాత ఆమె కూడా కనిపిస్తారో లేదో అనేటువంటిది నాకు కొంత నమ్మకం లేదు. కాకపోతే ఆమె అనవసరంగా దేవాంశ అనేటువంటి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చేశారు. అడిగిన ఆమె కూడా చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇవన్నీ కూడా స్క్రిప్ట్ ముందుగానే రాసుకుని అడిగించుకుంటారేమో మనకు తెలియదు, నన్నప్ప నేను రాజకుమారి గారు అడిగినట్టున్నారు నేను సబ్జెక్ట్ కరెక్ట్. ఆమె ఏమని అడిగారంటే, తాతం చూడాలని అంటారు లేదా దేవాంశకి అని చెప్పారని. పాప ఆమె ఏమన్నా ఒక నిమిషం నవ్వుకుని, దేవాంశకి మేము చెప్పలేదు, తాత విదేశాల్లో ఉన్నారు అని చెప్పారు. అనేసరికల్లా పాపం మనకేమనిపించిందంటే, దేవాంశుని గురించి మన లోకేష్ గారు చెప్పారు, ఆ పిల్లవాడు 2 ఏళ్లప్పుడే పేపర్లు చదువుతుండేవాడట, తర్వాత ఆయన పాదయాత్రకి వెళ్తుంటే నువ్వు ప్రజల్లోనే ఉండాలి అన్నాడట, ఏడవలేదట, చాలా నుంచి ధైర్యం చెప్పాట నువ్వు ప్రజల్లో ఉండాలి అని చెప్పాడట. ఏ ఇవాళ ఇంటర్నెట్ ఐటీకి పితామహుడు మా చంద్రబాబు గారు అని ఆమె కూడా చెప్పారు, అసలు ఈ దేశానికి ఐటీ తీసుకొచ్చింది మా మామగారు అని చెప్పారు, బ్రహ్మణి గారు చెప్పారు. మరి అంత ఐటీ ఉన్నప్పుడు 9 సంవత్సరాల పిల్లోడు ఎక్కడో కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నవాడు గొప్పకొని ఒక నెట్లు కొడితే వాళ్ళ తాతగారు ఎక్కడున్నది తెలియదా, ఏం తీసుకుంటున్నది తెలియదా, ఇవన్నీ మనకి ఎట్లా అనిపిస్తాయంటే సింపతి కోసం కష్టపడుతున్నట్టుగా కనిపించింది. అవేమీ రాలేదు ఆమెకి. ఇంకొకటి, ఇవాళ పురంధర సార్ భువనేశ్వర్ గారి గురించి కనుక మనం చెప్పేటట్లయితే, నేను ఒక్కడే చెప్తున్నా, ఆమె తిరుపతి గురించి మాట్లాడుతున్నారు, దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు, మేమంతా శుభకార్యాలకు 4 కలిసి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు 4 కూడాను చల్లా చెదురైపోయాము అని చెప్పని చెప్తున్నారు. అయితే దీనికి అంతటికీ కారణం ఎవరు, ఈ రాష్ట్ర ప్రజలను మీరు ఏమన్నా అనుకుంటున్నారా, కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలు కాదు మీరే. చంద్రబాబు నాయుడు గారు 1985లో ఎప్పుడైతే 36,000 రూపాయల వార్షిక ఆదాయం డిక్లేర్ చేసి ఇవాళ 668 కోట్ల రూపాయలు ఆయన ఏడీఆర్ రిపోర్ట్లో చెప్పినప్పుడు అసలు ఇంత డబ్బు ఎట్లా సంపాదిస్తున్నారో అని కనుక మీరు కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఈ రకమైనటువంటి కష్టం మీకు వచ్చేది కాదు. కాబట్టి మనం చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అయితే నేను ఒక్కటి మాత్రం చెప్తా, ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో అవి న్యాయస్థానాల్లోనే తేలాలి. మనం కూడా చెప్తుంది ఏంటంటే, చట్టం తన పని తను చేసుకోవాలని చెప్తున్నామే తప్ప ఆమె కూడాను ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పరిస్థితి కట్టడం అనేటువంటిది తప్పు. ఎందుకంటే ఆమె కూడా ఇక్కడ 14 ఎకరాలు ఎట్లా కొన్నది, తర్వాత కొన్ని ఎకరాలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లోకి రాలేదని ఎందుకు అమ్మారు ఆ పార్టీ, అది ఆ యొక్క కంపెనీ. కాబట్టి ఇవాళ రోజున మీరు చేసినటువంటివన్నీ కూడా మీరు అనుభవించక తప్పదు. ఇంకొక చివరిగా ఏంటంటే, ఇవాళ రోజున భువనేశ్వరి గారు చేస్తున్నటువంటిదంతా కూడాను ఓన్లీ ఐ వాష్
చంద్రబాబు గారు అక్కడ లేరు కాబట్టి, జైల్లో ఉన్నారు కాబట్టి పార్టీ ఉన్నది అని చెప్పనని మమ అని అనిపించడం కోసం ఈవెన్ ముందు పట్టి చేయటం తప్ప ఇవాళ పార్టీ లేదు, లేకపోతే ఇవాళ తెలుగుదేశం గురించి ఆలోచించేటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో అయితే లేరు. ఓకే సుందరం సర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.